థింక్ త్రీ సిక్స్టీకి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్స్ గ్రేటర్ తీర్పు హైదరాబాద్లో మొత్తం డివిజన్ల సంఖ్య నూట యాభై ఇందులో తెరాస తెలంగాణ రాష్ట్ర సమితి తొంభై తొమ్మిది సీట్లు గెలుపొందింది ఎంఐఎం నలభై నాలుగు సీట్లు గెలుపొందింది బీజేపీ నాలుగు సీట్లకే పరిమితం అవ్వగా కాంగ్రెస్ రెండు సీట్లు తేదేపా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక సీటు కైవసం చేసుకుంది జిహెచ్ఎంసీ గ్రేటర్ తీర్పులో మొత్తం నూట యాభై డివిజన్లలో డివిజన్ల వారీగా గెలుపొందిన అభ్యర్థులు యేస్రావు నగర్ డివిజన్ నుండి పి పావనీరెడ్డి తెరాస పార్టీ సరూర్నగర్ డివిజన్ నుండి అనితారెడ్డి పార్టీ లింగోజీగూడ నుండి శ్రీనివాస్ పార్టీ చెంపాపేట్ డివిజన్ నుండి రమణారెడ్డి తెరాస హస్తినాపురం డివిజన్ నుండి రామావత్ పద్మ పార్టీ మోండా మార్కెట్ డివిజన్ నుండి రూప తెరాస వనస్థలీపురం నుండి జి రాజశేఖర్ రెడ్డి తెరాస బేగంపేట్ ని డివిజన్ నుండి తరుణి తెరాస రామ్ పేట డివిజన్ నుండి అరుణ తెరాస శేర్లింగంపల్లి డివిజన్ నుండి నాగేంద్ర యాదవ్ తెరాస గచ్చిబౌలి నుండి సాయిబాబా తెరాస కొండాపూర్ డివిజన్ నుండి షేక్ హమీద్ తెరాస బోరబండ డివిజన్ నుండి బాబా షఫీయుద్దీన్ తెరాస రెహమత్ నగర్ డివిజన్ నుండి అబ్దుల్ షఫీ తెరాస ఎర్రగడ్డ నుండి షహీనా బేగం ఎంఐఎం పార్టీ నుండి సనత్నగర్ డివిజన్ నుండి కే లక్ష్మి తెరాసా పార్టీ నుండి ఉప్పల్ డివిజన్ నుండి అనలారెడ్డి తెరాస కాప్రా డివిజన్ నుండి స్వర్ణరాజ్ తెరాసా బాలాజీనగర్ డివిజన్ నుండి కావ్యారెడ్డి తెరాస పార్టీ కేపిహెచ్బి కాలనీ నుండి శ్రీనివాసరావు తెదాపా తెలుగుదేశం పార్టీ నుండి పటాన్చెరువు డివిజన్ నుండి శంకర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి రామచంద్రాపురం డివిజన్ నుండి అంజయ్య తెరాస పార్టీ నుండి భారతీనగర్ నుండి సింధు తెరాస పార్టీ చందానగర్ డివిజన్ నుండి బి నవతారెడ్డి తెరాస పార్టీ నుండి నాగోల్ డివిజన్ నుండి సంగీత తెరాస పార్టీ హఫీజ్పేట డివిజన్ నుండి పూజిత జగదీశ్వర్ తెరాస పార్టీ మియాపూర్ డివిజన్ నుండి మేక రమేష్ తెరాస పార్టీ మాదాపూర్ డివిజన్ నుండి జగదీష్ తెరాస పార్టీ షేర్లింగంపల్లి నాగేంద్ర యాదవ్ తెరాస పార్టీ గాజుల రామారం డివిజన్ నుండి శేషగిరి తెరాస పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి డి వెంకటేష్ గౌడ్ తెరాసాపాటి హైదర్నగర్ డివిజన్ నుండి రామరాజు పార్టీ వివేకానంద కాలనీ డివిజన్ నుండి లక్ష్మీబాయ్ పార్టీ కుకట్పల్లి డివిజన్ నుండి సత్యనారాయణరావు పార్టీ బాలానగర్ డివిజన్ నుండి నరేందర్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ నుండి కొప్పుల విఠల రెడ్డి తెరాసా పార్టీ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుండి నరసింహ యాదవ్ తెరాసా ఫతేనగర్ డివిజన్ నుండి సతీష్ బాబు తెరాస పార్టీ మూసాపేట్ డివిజన్ నుండి టీ శ్రావణ్ కుమార్ తెరాస పార్టీ అల్లాపూర్ డివిజన్ నుండి సబీహా బేగం తెరాస పార్టీ వెంకటాపురం డివిజన్ నుండి సబితా కిషోర్ పార్టీ అల్వాల్ డివిజన్ నుండి విజయశాంతి తెరాసా పార్టీ మచ్చబొల్లారం డివిజన్ నుండి జితేంద్రనాథ్ తెరాసా పార్టీ జీడిమెట్ల డివిజన్ నుండి కే పద్మ తెరాసా పార్టీ కుతుబుల్లాపూర్ డివిజన్ నుండి కూన కూనగౌరీ కూనగౌరీ పారిజాత టెరాసా పార్టీ సుభాష్ నగర్ డివిజన్ నుండి శాంతిశ్రీ తెరాస పార్టీ హైత్నగర్ డివిజన్ నుండి తిరుమల రెడ్డి తెరాస పార్టీ సూరారం డివిజన్ నుండి ఎం సత్యనారాయణ తెరాస పార్టీ చింతల్ డివిజన్ నుండి రషీదా బేగం తెరాస పార్టీ నుండి రంగారెడ్డి నగర్ డివిజన్ నుండి విజయశేఖర్ తెరాస జగద్గిరిగుట్ట డివిజన్ నుండి జగన్ తెరాస పార్టీ సితాఫల్ మండి డివిజన్ నుండి సాముల హేమ తెరాస మెట్టుగూడ భార్గవి తెరాస తార్నాక నుండి సరస్వతి తెరాస అడ్డుగుట్ట నుండి విజయకుమారి తెరాస గౌతమ్ నగర్ నుండి శిరీష తెరాస మల్కాజ్గిరి డివిజన్ నుండి జగదీశ్వర్ గౌడ్ తెరాస నుండి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ నుండి లక్ష్మీ ప్రసన్న తెరాస పార్టీ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ నుండి ఆకుల నర్సింగరావు తెరాసా పార్టీ మౌలాలి డివిజన్ నుండి ముంతాజ్ ఫాతిమా తెరాసా పార్టీ వినాయక్నగర్ డివిజన్ నుండి పుష్పలత తెరాసా పార్టీ నేరడ్మెట్ డివిజన్ నుండి శ్రీదేవి తెరాసా పార్టీ చెర్లపల్లి డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ తెరాస పార్టీ చావ్నీ నుండి ముర్తుజా అలీ ఎంఐఎం పార్టీ అజంపురా నుంచి అజంపురా డివిజన్ నుంచి అయోషా స నషీమ్ ఎంఐఎం పార్టీ అక్బర్బాగ్ నుంచి సయ్యద్ వీజుద్దీన్ ఎంఐఎం పార్టీ పాత మలక్పేట్ నుంచి ఫాతిమా ఎంఐఎం పార్టీ బాగ్ నుంచి టి సునరిత తెరాసా పార్టీ సైదాబాద్ నుండి స్వర్ణలత తెరాసా పార్టీ గడ్డి అన్నారం నుండి భవానీ ప్రవీణ్ కుమార్ తెరాసా పార్టీ చైతన్యపురి నుండి జి విఠల్ రెడ్డి తెరాసా పార్టీ కొత్తపేట నుండి సాగర్ రెడ్డి తెరాసా పార్టీ ఆర్కేపురం డివిజన్ నుండి వి రాధా భారతీయ జనతా పార్టీ నుండి మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ నుండి టి అంజయ్య తెరాసా సంతోష్ నగర్ డివిజన్ నుండి ముజాఫర్ హుసేన్ ఎంఐఎం పార్టీ నుండి ఐఎస్ సదన్ నుంచి ఎస్ స్వప్న తెరాస నుండి కుర్మగూడ షమీనా బేగం ఎంఐఎం పార్టీ నుండి లలితాబాగ్ నుండి అలీ షరీఫ్ ఎంఐఎం నుంచి గౌలీపురా నుంచి లలిత భారతీయ జనతా పార్టీ నుండి తలాబ్ చంచలం డివిజన్ నుండి నస్రీం సుల్తానా ఎంఐఎం పార్టీ నుండి మొఘల్పురా డివిజన్ నుండి అలీం ఎంఐఎం పార్టీ నుండి ఫతర్ఘాట్ నుండి సోహెబ్ ఖాద్రి ఎంఐఎం పార్టీ నుండి రైన్ బజార్ నుంచి వజీర్ అలీ ఖాన్ ఎంఐఎం పార్టీ నుండి డబ్బీర్పురా నుండి మిర్జా రియాసుల్ హసన్ ఎంఐఎం పార్టీ నుండి బేగం బజార్ డివిజన్ నుండి శంకర్ యాదవ్ భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ నుండి దేవేందర్ రెడ్డి తెరాసా పార్టీ ఝాన్సీ బజార్ రేణు సోని అజాపా పార్టీ షాలీబండ నుండి ముస్తఫా అలీ ఎంఐఎం పార్టీ నవాబ్ సాహెబ్ కుంట డివిజన్ నుండి ఖతూన్ ఎంఐఎం పార్టీ నుండి ఫలక్నుమా డివిజన్ నుండి తారాబాయి ఎంఐఎం నుండి జంగంమేట్ నుండి మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఎంఐఎం పార్టీ ఉప్పుగూడ డివిజన్ నుండి ఫహద్ బిన్ అబ్దుల్ ఎంఐఎం పార్టీ నుండి చంద్రాయన్గుట్ట నుండి అబ్దుల్ వహాబ్ ఎంఐఎం పార్టీ బార్కస్ నుండి షబానా బేగం ఎంఐఎం పార్టీ కాంచన్బాగ్ డివిజన్ నుండి ఫాతిమా ఎంఐఎం పార్టీ నుండి రియాసత్ నగర్ నుంచి మీర్జా ముస్తఫా బేగం ఎంఐఎం పార్టీ నుండి రాజేంద్రనగర్ డివిజన్ నుండి కె లలిత తెరాసా పార్టీ నాచారం నుండి శేఖర్ చిట్టిపోలు కాంగ్రెస్ పార్టీ నుండి మైలార్దేవ్పల్లి నుండి టి శ్రీనివాస్ రెడ్డి తెరాసా పార్టీ శాస్త్రిపురం నుండి మిస్సావుద్దీన్ ఎంఐఎం పార్టీ నుంచి సులేమాన్ నగర్ నుంచి సుల్తాన్ ఎంఐఎం పార్టీ కిషన్బాగ్ నుంచి మహమ్మద్ సలీం ఎంఐఎం పార్టీ రామ్నాన్పూర్ డివిజన్ నుండి మహమ్మద్ ముబీన్ ఎంఐఎం పార్టీ నుండి జహనుమా డివిజన్ నుండి ఖాజా ముబాషిరుద్దీన్ ఎంఐఎం పార్టీ నుండి దూద్బౌలి నుండి ఎంఏ ఖఫూర్ ఎంఐఎం పార్టీ నుండి పురాణాపూల్ నుండి సున్నం రామ్మోహన్ ఎంఐఎం పాటే నుండి మహల్ ముఖేష్ సింగ్ తెరాసా పార్టీ నుండి గుడిమల్పు కాప్ డివిజన్ నుండి బండారి ప్రకాష్ తెరాసా పార్టీ నుండి మెహదీపట్నం డివిజన్ నుండి మాజిద్ హుసేన్ ఎంఐఎం పార్టీ నుండి చిల్కా నగర్ నుండి సరస్వతి తెరాసా పార్టీ నానల్ నగర్ నుండి నషీరుద్దీన్ ఎంఐఎం పార్టీ నుండి టోలీ చౌక్ డివిజన్ నుండి అయోషా హుమేరా ఎంఐఎం పార్టీ నుండి గోల్కొండ షహియా అనీఫ్ ఎంఐఎం పార్టీ నుండి లంగర్ హౌస్ డివిజన్ నుండి అమీనా బేగం ఎంఐఎం పార్టీ నుండి కార్వాన్ డివిజన్ నుండి రాజేంద్ర యాదవ్ ఎంఐఎం పార్టీ నుండి దత్తాత్రేయ నగర్ డివిజన్ నుండి మహమ్మద్ అఖిల్ అహ్మద్ తెరాసా పార్టీ నుండి మంగర్హాట్ డివిజన్ నుండి పరమేశ్వరి తెరాసా పార్టీ జియాగుడ డివిజన్ నుండి కృష్ణ తెరాసా పార్టీ అత్తాపూర్ డివిజన్ నుండి రావుల విజయ తెరాసా నుండి కాచిగూడ డివిజన్ నుండి చైతన్య ఖన్నా తెరాస పార్టీ హప్సిగూడ డివిజన్ నుండి స్వప్నారెడ్డి తెరాస పార్టీ నుండి హిమాయత్నగర్ నుంచి హేమలత యాదవ్ తెరాస పార్టీ నుంచి గన్ఫౌండ్రీ డివిజన్ నుండి మమతా తెరాస పార్టీ నుండి జాంబాగ్ డివిజన్ నుండి మోహన్ ఎంఐఎం పార్టీ నుండి మల్లేపల్లి డివిజన్ నుండి నాజ్ ఎంఐఎం పార్టీ నుండి రెడ్ హిల్స్ డివిజన్ నుండి సరిత తెరాసా పార్టీ నుంచి అహ్మద్నగర్ డివిజన్ నుండి ఆయుషా రుబీనా పార్టీ నుండి విజయనగర్ కాలనీ డివిజన్ నుండి సల్మా అమీనా ఎంఐఎం పార్టీ నుండి ఆసిఫ్ నగర్ డివిజన్ నుండి అంజుమ్ ఎంఐఎం పార్టీ నుంచి గుడి మల్కాపూర్ డివిజన్ నుండి బండగారి ప్రకాష్ తెరాసా పార్టీ నుంచి ఈ విధంగా మొత్తం డివిజన్లలో తొంభై తొమ్మిది సీట్లు తెరాసా కైవసం చేసుకోగా ఎంఐఎం పార్టీ నలభై నాలుగు సీట్లను కైవసం చేసుకుని ద్వితీయ స్థానంలో ఉంది మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం థింక్ త్రీ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్